ఇక్కడ ఇదే కాదు నేను అన్నకు చెప్తా ఉన్నా రామరెడ్డి అన్నకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ స్టేట్ మీట్ జరుగుతా ఉంటే జిల్లాల నుంచి కనీసం యూనిఫామ్ వేసి పంపకపోతే ఏం జరు మీరు చేయకపోతే మాకన్నా చెప్తే నేను నర్సన్నకో రాగా మా వటజానన్నకో మా రామరాజన్నకో ఎవరికో చెప్తా కదా అయిపోతది కదా క్రీడా బడ్జెట్ విషయంలో కూడా చాలా వెనకబడి ఉన్న మాట వాస్తవం మన దేశంలో మన దేశానికి ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయి ఒలింపిక్ మెడల్స్ ఎన్ని వచ్చాయి మేడం 28 ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి మనకి ఇప్పటిదాకా మొత్తం మన భారతదేశానికి వచ్చిన ఒలింపిక్ మెడల్స్ 28 అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి ఈతగానికి 26 వచ్చాయి ఒక్కనికే ఇదే ఒలింపిక్స్ లో మరి ఆ రకంగా క్రీడా వ్యవస్థ ఉంటే అదే 120 ఏళ్ళల్లో 25 మెడల్స్ మనకు వస్తే మైకేల్ ఫెల్ప్స్ అనేట ఆయన 25 మెడల్లు కొట్టుకొని పోయిండు ఈత కొట్టే అంటే వాళ్ళకి మనకి తేడా ఎట్లా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అందుకనే ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తా ఉన్నాడు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చే దాంట్లో భాగంగా నేను కూడా ఈ వ్యాయామ ఉపాధ్యాయులకు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్రీడా రంగ బడ్జెట్ ఖచ్చితంగా పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా విధానాన్ని సమూలమైన మార్పు చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా స్వయానా ముఖ్యమంత్రి ఫుట్బాల్ ప్లేయర్ నేను వాలీబాల్ ప్లేయర్ చాలా మందిని కూడా మీరు కబడ్డీ ప్లేయర్స్ కాబట్టి ముఖ్యమంత్రి గారికి అలాగే క్రీడా శాఖ మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఈ అద్భుతమైనటువంటి ఈ క్రీడా పండుగలు ప్రతి జిల్లాలో జిల్లా టోర్నమెంట్ ఈ స్థాయిలో జరిగే విధంగా ఉన్నప్పుడు పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇదే మట్టి మీద ఏదో మట్టి కోర్టు మీద ఆడిద్దాం అంటే రేపు పొద్దుగాల వీళ్ళు పోయి నేషనల్లో దీని మీద ఆడాల్సి వస్తుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడే దీని మీదనే ఆడాలి మన పిల్లలని చెప్పి ఈ మ్యాట్లన్నీ తెప్పించి ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఫుడ్ విషయంలో కానీ వాళ్ళు ఏది వసతి విషయంలో కానీ ఎక్కడ లోటు లేకుండా ప్రతి ఈ తీన్మార్ మల్లన్న సోదరులు చాలా మంది ఈ గ్రామంలో టీములు టీములుగా విడిపోయి ఒక్కొక్క కల రంగేసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళంతా ఆ రకంగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నారు క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084 క్యూన్యూస్ ads@gmail.com కు మెయిల్ చేయండి లైక్ చేయండి